ఏం తీసుకున్నారు డబ్బులు? డబ్బులు తీసుకున్నారు, క్లాసెస్ కూడా. ఇప్పుడు క్లాసెస్ సార్, ఇప్పుడు క్లాసెస్ ఏం ఎలా చేశారంటే, ఒకప్పుడు 1.5 అవర్ క్లాసెస్, ఇప్పుడు 3-4 గంటల క్లాసెస్ అంటున్నారు. సో పేరెంట్స్కి ఎలా ఉంది అంటే, మా పిల్లోడు 5-6 గంటలు గేమ్ ఆడుకోవచ్చు, వాడు సినిమాలు చూడొచ్చు, ఏదైనా చేయొచ్చు ఇంట్లో. చాలామంది స్టూడెంట్స్ పిల్లలు గేమ్స్ ఆడుతున్నారు, బట్ పేరెంట్స్ చదువుకు దగ్గరికి వచ్చేటప్పటికీ వాళ్ళు, ఓ మా వారికి 3-4 గంటలు ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారు, వాడు కళ్ళు ఖరాబ్ అవుతున్నాయి, అది కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో డ్యూ టు కోవిడ్-19 అనండి, వైరస్ అనండి, ఇప్పుడు ఇది అంతా ఒక ఫౌండేషన్ కింద, యాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్లీ. సార్, ప్రైవేట్ పంతుల గురించి మాట్లాడుకుంటే, ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ ట్యూషన్ అంటే ఖాళీ వాట్సాప్లలో ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేసి ఈ అసైన్మెంట్ చేయడం, ఈ క్వశ్చన్లకు ఆన్సర్లు ప్రిపేర్ కావడం, ఇవి ఈ ఆన్సర్లు బట్టి పట్టడం అని కాకుండా, ప్రైవేట్ పంతులకు, ప్రైవేట్ టీచర్స్కి ఏ విధంగా చూసినా, అన్ని దిక్కులో చూసినా కూడా, గవర్నమెంట్ కానీ ఇటు సొసైటీ కానీ టీచర్స్ కానీ ప్రైవేట్ టీచర్స్ని అందరూ విలన్ లాగా ఎందుకు చూస్తున్నారు? వాట్సాప్లో, మొబైల్ ఫోన్స్లో పంపించేటువంటి విద్యా విధానమా? విద్యా విధానం కాదు. సమాచార మార్పిడి విద్యా బోధన అనుకుంటున్నారు. సమాచార మార్పిడి ఎప్పటికీ విద్యా బోధన కాదు. ప్రైవేట్ టీచర్లు ఎప్పటికీ విలన్ కాదండి. ప్రైవేట్ టీచర్స్ లేకపోతే భారతదేశంలో ప్రైవేట్ విద్యా వ్యవస్థ నిలబడేది కాదు. వాళ్ళే ఒక రకంగా చెప్పాలంటే విద్యా వ్యవస్థకు వెన్నుముక లాంటి వాళ్ళు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరు ఇందాక అడిగారు కదా, ఈ ప్రైవేట్ స్కూల్ టీచర్లను బయటికి వాళ్ళకి జీతాలు పే చేయట్లేదు, ఏమవుతుంది, ఏం జరుగుతుందంటే, మీకు తెలియని కొన్ని నిజాలు కూడా నేను చెప్తాను మీకు. జూమ్లో పాఠాలు చెప్పమని, ఆన్లైన్లో క్లాసెస్ తీసుకోమని, డిజిటల్గా పీపీటీ తయారు చేయమని, వీడియో లెసన్స్ చేయమని ప్రతి పాఠశాల, ప్రతి ఉపాధ్యాయుడిని కోరింది. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 38% టీచర్స్ ఆన్లైన్లో పాఠాలు చెప్పలేక ఆ పాఠశాలను వదిలేసి తన వృత్తిని మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రాదు, టెక్నాలజీని ఎంబ్రాస్ చేసుకోలేకపోతున్నారు. టెక్నాలజీని ఎంబ్రాస్ చేసుకోలేని వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరీక్ష కోర్సులో చేరడానికి ఒక విద్యార్థిని ఎలా తయారు చేసి పంపిస్తారని మీరు అనుకుంటున్నారు? ఒక ఎంసీఐ అంటే ఎంబీబీఎస్ చదవాలనుకున్నటువంటి ఒక విద్యార్థిని నీట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ చేయాలంటే ప్రభుత్వం ఏం ఆలోచించింది? ఆన్లైన్లో పరీక్ష పెట్టి, ఆన్లైన్లో వాడికి క్వశ్చన్ పేపర్ ఇచ్చి, వాడికి ర్యాంక్ని డిక్లేర్ చేస్తుంది. అంటే ఒక విద్యార్థికి చిన్నప్పటి నుంచి టెక్నాలజీని మనం ఎంబ్రాస్ చేసుకోవాలి, టెక్నాలజీని నమ్మాలి, అప్గ్రేడ్ కావాలి. అప్గ్రేడ్ కాని వాళ్ళే పాఠశాల నుంచి బయటకు వెళ్ళిపోయారు. సార్, ఇప్పుడు మనం చూసిన వీడియోలో ఒక మ్యాథ్ టీచర్ ఫ్రిడ్జ్లో గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ కింద సెల్ ఫోన్ పెట్టేసి పాఠాలు చెప్తూ ఉంటాడు. సో అలాంటి ఆలోచనలు చాలామంది టీచర్స్కి ఉన్నాయి. మీరు పంపించిన వీడియో కూడా చూసారో లేదో. సో కొత్త కొత్త విధానాలు ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా స్మార్ట్ ఫోన్లు ప్రతి టీచర్ దగ్గర ఉన్నాయి, ప్రతి ఇంట్లో ఉన్నాయి, ప్రతి స్టూడెంట్ దగ్గర ఉన్నాయి. మీరన్నట్టు ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కెనాట్ బి ఎడ్యుకేషన్. ఎక్స్చేంజ్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్ బీట్ ఫ్రమ్ ద బుక్స్, ఫిజికల్ బుక్స్ మే నాట్ బి ద వాల్యుబుల్ రిసోర్స్ఫుల్ ఎడ్యుకేషన్. సో మీరు ఫస్ట్ ప్రైవేట్ పంతులకు జీతాలు రావడానికి లేకపోతే డబ్బులు రావడానికి ఇంకేమేమి చేయాలంటారు? చోటస్ ప్రైవేట్ టీచర్స్ కోసం ప్రత్యేకంగా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మనం ఏమంటున్నామంటే, టీచర్స్ అందరినీ, ఎవరైతే ఇంటి దగ్గర కూర్చుని మాకు ఉద్యోగాలు లేవు, మాకు జీతాలు ఇవ్వట్లేదు, మేము పాఠశాలలకు వెళ్ళట్లేదు, స్కూల్స్ లాక్డౌన్ ఉన్నాయి అని ఎవరైతే వాపోతున్నారో వాళ్ళందరికీ ట్యూటర్ స్ప్రెడ్ ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించింది. ఏంటంటే, వాళ్ళందరికీ ఫ్రీగా COT అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని మనం ఇప్పుడు లాంచ్ చేసాం. సర్టిఫైడ్ ఆన్లైన్ ట్యూటర్ అంటే ఆన్లైన్లో పాఠాలు ఎలా చెప్పాలి, సోషల్ మీడియాలో ఆ పాఠాలను ఎలా అమ్ముకోవాలి, ఈ విషయాన్ని మేము గత 3 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాం. మీకు తెలుసా అండి, ఎంతమందికి మేము జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తే, 1000 మందికి ఇన్విటేషన్ పంపిస్తే 10 మంది వస్తారండి. అంటే వాట్ ఇస్ ద పర్సంటేజ్?
లెస్ దెన్ 1%, 0.01. వీళ్ళందరికీ ఇంట్రెస్ట్ లేదు ఆన్లైన్లో నేర్చుకోవాలి, ఆన్లైన్లో పాఠాలు చెప్పాలి. అంటే పరిస్థితులకి అనుకూలంగా మనం మారకపోతే, మార్పు అనేది మనం ఎంబ్రాస్ చేసుకోకపోతే, టెక్నాలజీని ఎంబ్రాస్ చేసుకోకపోతే ఏ కెరియర్ అయినా అంతేనండి, కెరియర్ ఏదైనా వెనకపోతుంది. యూఆర్ రైట్. ఇద్దరు టీచర్లుగా ఉన్నారు, వాళ్ళకి జీతాలు రాలేదు, ఏం జరుగుతుంది? వాళ్ళకి ఏమి ఉండాల్సిన అవసరం లేదు. మా సంస్థ లాంటి సంస్థలు భారతదేశంలో కొన్ని ఉన్నాయి. మా దగ్గర మనం క్లియర్గా చెప్తున్నాం, ఆన్లైన్ ట్యూటరింగ్ నేర్చుకోండి, ఆన్లైన్లో పాఠాలు ఎలా చెప్పాలో మేము నేర్పిస్తాము, నేర్చుకోండి, మీ స్కిల్స్ని మేము అమ్మే ప్రయత్నం చేస్తాము, మీరు మాకు ఏ విధమైన డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు అనేది చోటు స్ప్రైడ్ చెప్తుంది. ఇది ఒక మార్గం. రెండవది, ఎంతమంది టీచర్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం తెలుసు? ఆ తెలిసిన వాళ్ళందరూ ఆన్లైన్లో పాఠాలు చెప్తున్నారు, వీడియోలో రికార్డ్ చేయాల్సిన అవసరం లేదే. నాకు తెలిసి చోటస్ ప్రైడ్లో ఉన్నటువంటి 30% టీచర్స్ సొంతంగా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశారు. వాళ్ళు మా దగ్గర పాఠాలు చెప్తున్నారు, మా దగ్గర పాఠాలు చెప్పడానికి వచ్చి పాఠాలు ఎలా చెప్పాలో నేర్చుకుని టెక్నాలజీని ఎంబ్రాస్ చేసుకుని వాళ్ళ సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని వాళ్ళ సబ్జెక్ట్ ఎంత మంచిదో, ఎంత గొప్పగా ఉందో విశ్వవ్యాప్తం అయ్యారు. సినీ పరిశ్రమ సార్, సినీ పరిశ్రమ లాస్ట్ 80-90 ఇయర్స్ 100 ఇయర్స్లో చాలా ఎవ్రీ 10 ఇయర్స్కి పెరుగుతూ వచ్చింది. కానీ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ లాస్ట్ 300 సంవత్సరాల నుండి ఎక్కడ వేసిన గుంగల్లాగే అక్కడే ఉంది. ఎందుకంటారు?